దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్యురాలి అత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. ఈ ఘటనను నిరసిస్తూ గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న వైద్యులు తక్షణమే విధుల్లో చేరాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. వైద్యులు పనిచేయకపోతే ప్రజారోగ్య వ్యవస్థ ఎలా నడుస్తుందని ప్రశ్నించింది. వైద్యం కోసం వస్తున్న పేదలను విస్మరించలేమని, కానీ ఆందోళన కారణంగా పేదలు నష్టపోకూడదని సుప్రీం సూచించింది. వెంటనే విధుల్లో చేరాలని కోరింది. విధుల్లో చేరిన తర్వాత వైద్యాధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 5కి వాయిదా వేశారు. మరోవైపు ఆర్జికర్ ఆసుపత్రి ఘటనపై సుప్రీంకోర్టుకు సీబీఐ నివేదిక సమర్పించింది. ఈ క్రమంలో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆసుపత్రుల్లో వసతులు, పని పరిస్థితులు ఎలా ఉంటాయో తాము అర్థం చేసుకోగలమని, తాము కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లామన్నారు. ఒకసారి తమ కుటుంబంలోని వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే ఆ రోజు తాను నేలపైనే నిద్రించాల్సి వచ్చిందని గుర్తు చేశారు. దాదాపు 36 గంటల పాటు వైద్యులు ఏకధాటిగా పనిచేస్తుంటారు అని సీజేఐ గుర్తు చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో గల ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న ఈ ఘోరం వెలుగు చూసింది. ఈ ఘటన పెను దుమారం రేపడంతో సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా స్వీకరించింది. ఇటీవల దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం బెంగాల్ ప్రభుత్వం, ఆసుపత్రి యాజమాన్యం తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే సుప్రీం ఆదేశాల మేరకు సీబీఐ, బెంగాల్ ప్రభుత్వం కేసు దర్యాప్తు స్టేటస్ రిపోర్ట్ను కోర్టుకు సమర్పించాయి. వీటిని ధర్మాసనం పరిశీలించింది. దీనిపై మరింత సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. చిదంబర్ రెడ్డి గారు, రామారావు, ఇవాళ జస్టిస్ మెడిసిన్ కాంట్ స్టాప్ అంటూ ఇవాళ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా చెప్తే మాత్రం ఓవైపు న్యాయం కానివ్వండి, మరోవైపు వైద్యం కానీ ఆగకూడదు, ఆగితే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయన్న విషయంపైన ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మీరు వెంటనే విధుల్లోకి హాజరవ్వాలంటూ సుప్రీంకోర్టు సీజేఐ చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలు ఇవాళ అయితే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసిన ఆర్జికర్ హాస్పిటల్లో వైద్య విద్యార్థినిపై ఏదైతే అత్యాచారం అలాగే హత్య జరిగిందో అది దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. ఈ సంచలనంగా మారడంలో కీలకంగా చూస్తే మాత్రం వైద్యులందరూ ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చి ఏకతాటిపైకి వచ్చి ఇప్పుడు ఎమర్జెన్సీ సేవలు మినహా ఓపీ సేవలు అనేది బంద్ చేసేసి మనం చూస్తున్నాం. దాదాపుగా ఇవాళకి 13 రోజులుగా ఈ మొత్తం పోరాటం అయితే కొనసాగుతుంది. పోరాటం కొనసాగే క్రమంలో మీ బాధను మేము అర్థం చేసుకున్నాం, అందులో భాగంగా ఇప్పటికే సీబీఐ ఎంక్వైరీకి దర్యాప్తు ఇచ్చాము. అంతేకాకుండా వెస్ట్ బెంగాల్లో ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే ఆర్జికర్ హాస్పిటల్ సంబంధించిన యాజమాన్యం ఎలా వ్యవహరించిందన్న పైన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతూనే ఆ ఎవరైతే నిందితులున్నా నిందితులతో పాటు మరికొన్ని అనుమానాలు ఉన్న నేపథ్యంలో అనుమానాలన్నింటినీ నివృత్తి చేయడానికి మేము ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాము. వెంటనే మీరు వైద్యులందరూ వెంటనే విధుల్లోకి వెళ్ళాలి. ఎవరైతే మీకోసం ఎదురు చూస్తున్న అనారోగ్యం పాలైన వాళ్ళందరూ ప్రజల్ని మీరు ఇవాళ సేవలు అందించాల్సిన అవసరం ఉందనే విధంగా చంద్రచూడ్ వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంలో మరికొన్ని కీలకమైన వ్యాఖ్యలు, ముఖ్యంగా చూస్తే మాత్రం తనకు కూడా ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్లో తనకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది అన్న విషయంపైన తను మాట్లాడుతూ, గతంలో మా కుటుంబ సభ్యులకు ఒకరికి హెల్త్ బాగాలేనప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు మాకు తెలుసు. అంతేకాకుండా దాదాపు 24 నుంచి 36 గంటల పాటు మీరు నిరవధికంగా అంటే ఎక్కడే కానీ ఒక చిన్న రెస్ట్ కూడా లేకుండా మీరు వర్క్ చేయడం అని మాకు తెలుసు. కాబట్టి మీ బాధలు మేము అర్థం చేసుకుంటాము, మీరు చేసిన సేవలు మేము గౌరవిస్తాం, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఇంకా సేవలు చేయకుండా ఇంకా మీరు స్ట్రైక్ మీద వెళ్ళడం అన్నది మంచిది కాదు అనే విధంగా మాట్లాడారు. దీనికి తోడు మరొక కీలకమైన అంశము వెస్ట్ బెంగాల్లో ప్రభుత్వం మీద కానివ్వండి, మమతా బెనర్జీ ప్రభుత్వం మీద, అంతేకాకుండా కీలకంగా ఆర్జికర్ హాస్పిటల్ ఏదైతే వ్యవహరించే తీరుందో దానిపైన చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది, సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా ఏంటంటే తను అడిగిన ప్రకారం ఇప్పటికే సిబిఐ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఏ వివరాలు మాకు అందలేదు, సరిగా ఆ వివరాలు మాకు అందించడంలో
రాష్ట్ర ప్రభుత్వము పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో విఫలమైంది అని సిబిఐ ఇప్పటికే ఒక వ్యాఖ్య చేసిన నేపథ్యంలో దానిపైన కూడా చంద్రచూడ్ రెస్పాండ్ అయ్యి ఇది కరెక్ట్ వేలో అయితే వెళ్ళట్లేదు అన్న విషయాన్ని ఆయన గుర్తించారని తెలుస్తుంది. ముఖ్యంగా చూస్తే మాత్రం ఇద్దరు నిందితులు అక్కడ ఒకరు ఎవరైతే డైరెక్ట్ గా పాల్గొన్న నిందితులు ఒకరైతే ఈ మొత్తం అంటే ఆదికార హాస్టల్ సంబంధించిన డీన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ ఇద్దరి మీద కూడా చంద్రచూడ్ చాలా సీరియస్ గా రెస్పాండ్ అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒకడు మెయిన్ అక్యూజ్డ్ ఒకడు ఉంటే మళ్ళీ కోచ్ అనే ఇద్దరు వీరిద్దరి మీద కూడా వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే మొదటిది ఏదైతే ఈ సంఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు ఆ సాక్ష్యాధారాలని చెరిపేసేంతకు జరిగిన కొన్ని ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయి వాటి మీద నెగిటివ్ గా రెస్పాండ్ అవుతుంది. అంతేకాకుండా ఈ ఇష్యూ జరిగిన తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరుపైన కూడా సుప్రీంకోర్టు ఇవాళ ఘాటుగానే వ్యాఖ్య చేసింది చెప్పచ్చు. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇప్పటికే సిబిఐ ఈ ఇన్వెస్టిగేషన్ లో వెళ్ళింది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ వెళ్ళే క్రమంలో కూడా సుమోటోగా సుప్రీంకోర్టు దీన్ని దర్యాప్తు తీసుకోవడము ఆ తర్వాత దీన్ని సిబిఐకి అప్పగించిన తర్వాత అక్కడ ఇప్పటికే సెంట్రల్ ఏజెన్సీ సిబిఐ అక్కడ ఉన్న ఒక 3D స్కానర్ ని అంటే 3D స్కానింగ్ చేసి ఆ స్కానింగ్ సంబంధించిన రిపోర్ట్స్ ని సిబిఐకి ఇచ్చారు. అంతేకాకుండా అక్కడ క్రైమ్ సీన్ ఎలా జరిగింది అక్కడ ఫుటేజ్ ఏం దొరికింది అంతేకాకుండా ఇతరత్ర డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ స్వాధీన పర్సనల్ డాక్యుమెంట్స్ సంబంధించిన ఒక జిస్ట్ ను కూడా ఇప్పటికే సిజిఐకి ఇచ్చారు. కాబట్టి ఓవరాల్ గా చూస్తే మాత్రం ఖచ్చితంగా దీనిపైన న్యాయం జరుగుతుంది. దాన్ని మా మీద నమ్మకం ఉంచండి, మీరు మీ పని చేయండి, ప్రజలకు సేవ అందించండి, ఎవరైతే అక్యూజ్ ఉన్నారో వాళ్ళని శిక్షించే బాధ్యత మేము తీసుకుంటాం అన్నట్టుగా సుప్రీంకోర్టు వాళ్ళు మాట్లాడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, చిదంబరెడ్డి, థ్యాంక్ యూ.